హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సెల్లో ఒక చిన్న కొత్త ట్రిక్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్లో 1 నుంచి 10 వరకు నెంబర్స్ తీసుకున్నాను. ఒకవేళ కనుక నేను ఈ నెంబర్స్ని ప్రతి నెంబర్ని 2తో మల్టిప్లై చేయాలనుకుంటే కనుక మనం ఏం చేస్తాం? ప్రతి సెల్ని 2తో మల్టిప్లై చేస్తాం ఫార్ములా వాడి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ నేను ఫార్ములా వాడకుండా ప్రతి నెంబర్ని డబల్ చేయాలనుకుంటే ఏం చేయాలో చూడండి. ఇప్పుడు నేను ఒక సెల్లో 2ని టైప్ చేస్తాను. ఆ సెల్ని కాపీ చేద్దాం. ఇప్పుడు నేను డేటా రేంజ్ని మొత్తం సెలెక్ట్ చేస్తాను, వేటిని అయితే మార్చాలనుకుంటున్నాను. ఇప్పుడు కీబోర్డ్ షార్ట్కట్ Ctrl+Alt+V మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీకు డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆపరేషన్స్ కింద కనిపిస్తుంది కదా, దాంట్లో మీరు ఈ మల్టిప్లై అనే రేడియో బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఓకే అని కొట్టండి, మీ నెంబర్స్ మొత్తం 2తో మల్టిప్లై అయిపోయి చూసుకోండి. ఈజీగా ఉంది కదా ఫ్రెండ్స్, ఫార్ములా వాడకుండానే మనం ఈజీగా మనకు కావాల్సిన రిజల్ట్ని రప్పించుకున్నాం. అర్థమైంది కదా. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూసి మనం ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో ఏంటంటే నాకు ప్రతి రీజియన్ వైజ్ మంత్ వైజ్ ఒక టార్గెట్ ఫిగర్స్ ఉన్నాయి. సో ఇవి నేను డిసైడ్ చేసుకున్న టార్గెట్స్ అన్నమాట ప్రతి రీజియన్కి. సో ఇప్పుడు నేను నా బాస్ కనుక ఇప్పుడు ఈ టార్గెట్స్ సరిపోవట్లేదు, ప్రతి టార్గెట్ని ఒక 10తో యాడ్ చేయండి అని అన్నారనుకోండి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఒక సెల్లో 10 టైప్ చేసి ఆ సెల్ని కాపీ చేసుకుంటాం. కాపీ చేసి ఈ డేటా రేంజ్ని మొత్తం సెలెక్ట్ చేసి మన కీబోర్డ్ షార్ట్కట్ Alt+Ctrl+Vని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మనకు ఇందాక కనిపించిన డైలాగ్ బాక్స్ మళ్ళీ మనకి ఓపెన్ అవుతుంది. ఈసారి ఆపరేషన్స్లో మనం యాడ్ చేయాలి. సో యాడ్ మీద క్లిక్ చేసి ఓకే అని కొట్టే ముందు చూడండి, ఇక్కడ ఫస్ట్ వాల్యూ 70 ఉంది కదా, ఇది మనకి ఓకే అని ప్రెస్ చేయగానే ఎంత కింద మారాలి, 80 కింద మారాలి. సో ఇప్పుడు చూడండి, ఓకే అని క్లిక్ చేయగానే మనకి నెంబరు మారిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం రేంజ్ మొత్తం మనకి ఒకేసారి ఫామ్లో వాడకుండానే మనం మార్చేసాం. సో ఫ్రెండ్స్, బాగుంది కదా ఈ ఇంట్రెస్టింగ్ ట్రిక్. ఈ ట్రిక్ మీకు ఎప్పుడు ఎక్కడ కనిపించకపోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రిక్స్ అండ్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.